Welcome to Showers of Blessing. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. I will lead them beside streams of waters on a level path where they will not stumble. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మంచి కాపరి అయిన మన దేవుడు ప్రతి పరిస్థితులు కూడా మనలను విడివక నడిపించేటటువంటి వాడు. నీ దుఃఖ సమయాలలో అప్పుడు కూడా నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదరించి మరీ నడిపిస్తాడు. నీ వేదనలో నువ్వు సొమ్ముసిల్లిపడినప్పుడు, బలహీనపడినప్పుడు నిన్ను బలపరిచి నిన్ను నడిపించే దేవుడు. సమస్తమును కోల్పోయి నిరాశ నిస్పృహలతో నువ్వున్నప్పుడు తానే నీకు సమస్తమై నిన్ను ఆదరించి, ధైర్యపరిచి, నిన్ను హత్తుకొని నడిపిస్తాడు ఆయన. నువ్వు అరణ్యములో చిక్కుబడిపోయినప్పుడు, దారి తెలియక ఆందోళనలో నువ్వు నిలుచున్నప్పుడు అరణ్యములో సహితము నీ కొరకు త్రోవ కలుగు చేసి నిన్ను నడిపించే దేవుడు. శత్రువు నీకు అసాధ్యమైన రీతిలో నీకు అడ్డముగా నిలుచున్నప్పుడు అసాధ్యమైన కార్యములు సాధ్యము చేసి నీ చేయి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ చేయి ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి నీతో ఉండి ఆయన నడిపింపులో నువ్వు ఉన్నప్పుడు అది ఆశీర్వాదకరమైనటువంటి నడిపింపు అని అనుభవపూర్వకముగా మనము తెలుసుకుంటాం. నీ ప్రతి అడుగు దీవెనకరమే, నీ ప్రతి మార్గము ఆశీర్వాదకరమే. ఎందుకనగా ఆయన నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి నీతో పాటు ఆయన సన్నిధిని ఉంచిన నేపథ్యములో సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించే దేవుడు నీతో పాటు ఉన్నాడు గనుక నీకు ఆశీర్వాదకరం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీ ఎదుట ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, ఎన్నో భయాలు ఉండొచ్చు, ఎన్నో ఒడిదుడుకులు నువ్వు ఎదుర్కొనవలసిన నేపథ్యం ఉండొచ్చు, ఎన్నో భయాలు నిన్ను ఆవరించి ఉండొచ్చు. అయితే నీ మార్గము ఆయన చేతులకు అప్పగించు. ఆయన నడిపింపులో ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ చేయి ఆయన చేతికి అప్పగించి, నా తండ్రి, ఈ నూతన దినం నీ నడిపింపు నాకు అవసరం, నువ్వు సిద్ధపరిచిన మార్గం నా కొరకు నువ్వు బయలుపరిచి ఆ మార్గంలో నడిపించని ఆయనను అడుగు. ఆయన యందు విశ్వాసం ఉంచు. విడువని ఎడబాయని దేవుడని, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడని ధైర్యము కలిగి విశ్వాసముతో నమ్మకం ఉంచు. చక్కని మార్గాలలో, ప్రశాంతమైన మార్గాలలో ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ అడుగు తడబడనివ్వడు, నీ పాదము తొట్రులనివ్వకుండా నడిపించే గొప్ప దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ అనేక పరిస్థితుల చేత చుట్టబడి బయటపడే మార్గమే లేని స్థితిలో నువ్వు కృంగిపోయిన ఉన్నావేమో, గుండి పగిలిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒక్కసారి నువ్వు ప్రార్థించు. ఆయన దగ్గరకు రా. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నీవు ప్రార్థిస్తూ ఉండగానే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. నిన్ను నడిపించి ఉన్నతమైన శిఖరాలను నీ జీవితంలో అనుగ్రహిస్తాడు ఆయన. ఆయనను ఎదుర్కో. అరణ్యములో త్రోవ కలుగు చేసిన దేవుడు నీ పరిస్థితుల నుండి నీ విడుదల మార్గము సిద్ధపరచలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? విశ్వాసం ఉంచు. పరిస్థితులను చూసి వేరే దేన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోవద్దు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీతో ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నీవు తొట్రలకుండా చక్కగా పోయే మార్గములో నీళ్ల కాలువల యొద్ద నిన్ను నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరెందుకు దిగులు చెందుతావు? మరెందుకు నీ కలవరపాటు? ఆయన వైపు తిరిగి ఆయనను హత్తుకోవటానికి, నీ చేయి ఆయన చేతిలో ఉంచటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. మార్గము ఎరుగనటువంటి మా పరిస్థితులలో నీ వాగ్దానము ద్వారా మాకెంతో ఆదరణ కలుగు చేశారు. ఇదిగో నీ తట్టు చూస్తూ ఉన్నా, నీ చేతులకు మా చేతిని అప్పగిస్తూ ఉన్నా. సహాయము దయచేవాడ, నీవు సిద్ధపరిచిన మార్గాలలో మాకు ఏది మేలుకరమైనదో ఎరిగిన వాడవు గనక ఆ గొప్ప దీవెనకరమైన మార్గాల్లో మీరు నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.